సార్, యాక్చువల్గా నేను అడ్వకేసీ ప్రొఫెషన్ కూడా క్విట్ చేసి అంటే దాంట్లో కూడా ఏమీ లేదు. జనరల్గా నేను ఇప్పుడు కాస్మెటాలజిస్ట్ని, నేను అన్ని ప్రొఫెషన్స్ కూడా క్విట్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ నాకేంటంటే ఐఎంసీ అనేది నేను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దట్టు నాకు ఒక సోషల్ వర్క్ చేసే కెపాసిటీ ప్లాట్ఫామ్ ఇందులో ఉందని తెలిసిందన్నమాట. టోటల్గా ఈరోజు అందరు ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆయుర్వేదం ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చింది డ్యూ టు కరోనా. కరోనా గురించి ఒక విధంగా చెప్పాలంటే కరోనా రావడం ఒక మంచిదే సార్. ఎందుకంటే ఒక మన లైఫ్ స్టైల్ని అలవాటు చేసిందనమాట. ఒక ప్యాషనేట్ లైఫ్లో ఉండి, బిజీ షెడ్యూల్లో ఉండి, మన బాడీని మనం మైమర్చిపోయి ప్రవర్తిస్తున్న రోజుల్లో కరోనా అన్నది హౌ టు లైఫ్ అన్నది, హౌ టు మెయింటైన్ ద లైఫ్ అన్నది తెలియజేసిందనమాట. సో చెప్పాలంటే మనము ఈరోజు కరోనా గురించి ఎవరు కూడా భయపడొద్దు అనేసి అవేర్నెస్ ప్రోగ్రామే స్టార్ట్ చేసాము. కరోనా అనేది డేంజరస్ వైరస్ కాదనే చెప్పడం జరిగింది. సో టోటల్గా చెప్పాలంటే రాంగ్ సార్. కరోనా గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ స్మాల్ ఇన్ఫ్లుయెంజా వైరస్. సో కరోనా నుంచి భయపడద్దు, రెడీ టు ఫైట్ అన్నట్టు ఇమ్యూనిటీ బూస్టర్తో మనం ఈరోజు అంతా కూడా రెడీ టు ఫైట్ అన్నట్లుగా రెడీ అయిపోయి ఉండాలా. దట్టు మనకు కావాల్సిన ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది దీని గురించి ఈరోజే మన డిస్కషన్ అనమాట. సో మన ఈ సెషన్స్ స్టార్ట్ చేసే ముందు నేనేం చేస్తున్నానంటే, మనం కల్తీయుగంలో ఉన్నాం, కలియుగంలో లేం. ప్యూర్ ఈరోజు అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. పంచభూతాలన్నీ ఒక అగ్ని తప్ప మొత్తం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది అనమాట. సో మన ఈ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ కెమికలైజ్డ్ అయిపోయింది. మనం తినే ఫుడ్ కానీ, తాగే వాటర్ కానీ అన్నీ కూడా పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూట్ అయిపోయిందని మనం ఈరోజు ఏ విధంగా దీన్ని మాఫీ చేయాలా, ఈరోజు మనం ఏ విధంగా లైఫ్ని ఎక్స్టెండ్ చేయాలా, ఏ విధంగా ఓవర్కమ్ చేయాలన్నదే మన యొక్క ఈ కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, మీ కోవిడ్ కిట్ కింద ఒక 3 ప్రొడక్ట్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కింద శ్రీ హెల్దీ, శ్రీ తులసి, నెక్స్ట్ Immune 20X అనే టాబ్లెట్ అనమాట. ఈ మూడు కూడా కరోనా గురించి పోరాడే శక్తి ఉందని 100% అని చెప్తున్నాము. కరోనా రాని వాళ్ళకైతే ఈ మూడు వాడితే చాలు, వచ్చిన వాళ్ళైతే మనకి అడిషనల్గా ఇంకా 4-5 ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాం. దానివల్ల 100% కరోనా నుంచి పోరాడే శక్తి మనలో వస్తుందన్నమాట. సో మన Immune 20X అనే టాబ్లెట్ మెయిన్ ఇదే కనుక టేక్ ఆఫ్ అయిందండి. మనకి Immune 20X అనే టాబ్లెట్ ఏదైతే ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి ఫార్ములా రిలీజ్ చేసింది May 14th night 8:00. సో ఇమ్యూనిటీ ఏ విధంగా ఇందులో ఉంటుందంటే, గిలాయ్ అనేసి, హల్దీ, నెక్స్ట్ దాల్చిన, నెక్స్ట్ మిరియాలు, వీటన్నిటిలో మనకి ఎక్కువ హై పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో మన ఈ ఒక ప్రొడక్ట్ కంపెనీ అనేది చాలా టేక్ ఆఫ్ అయిందండి. ఈ కంపెనీ స్టార్ట్ అయింది ఖచ్చితంగా చెప్పాలంటే ఐఎంసీ కంపెనీ, ఫుల్ ఫామ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో మనకి లుధియానాలో ఇది హెడ్ ఆఫీస్ ఉంది, వేర్ హౌస్ వచ్చేసి మనకి హరిద్వార్లో ఉన్నాయండి. ఇది ఓన్ కల్టివేషన్, 5 లాక్స్ SFTలో ఇది ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఓన్ కల్టివేషన్, ఓన్ మార్కెటింగ్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ R&D. R&Dలో వచ్చేసరికి మన 600 సైంటిస్టులు దీనిలో వర్క్ చేయడం జరుగుతుంది. దీనిలో మనకి డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. మొత్తం మన కూడా ప్యూర్ 100% ఆర్గానిక్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ అండి. సో మనకి కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. ప్రొఫైల్కి వచ్చేసరికి WHO అప్రూవ్డ్ అండి, GMP, GPP, ఆల్ ఆయుష్ డిపార్ట్మెంట్, డ్రగ్ డిపార్ట్మెంట్ అప్రూవ్డ్ ఉన్నటువంటి కంపెనీ. 1% కూడా దీనిలో డ్రాబ్యాక్స్ అనేవి లేదు. కంపెనీ స్టార్ట్ అయ్యి 2007లో ఓన్లీ మన శ్రీ తులసితో స్టార్ట్ అయింది. ఈరోజు మనకి 400+ ప్రొడక్ట్స్ మన కంపెనీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఒక జియోతో సక్సెస్ అయిన వాళ్ళకి మనం ఎంత ఇదైనారు చూడండి. ఒక్క ప్రొడక్ట్ తోటి సక్సెస్ అయింది ఈ కంపెనీ. దీని గురించి మనకు చెప్పాలంటే, శ్రీ తులసి అనేది చాలా ఎక్సలెంట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట. తులసి అంటే మనకు తెలుసు, తులసి చేసే మేలు తల్లి కూడా చేయదంటాం. ఎలా అంటే, ఈ తులసిలో మనకి 200 డిసీజెస్కి 200 డిజార్డర్స్కి రెమెడీ అనమాట. ఇది నేను చెప్పడం కాదు సార్, మన US లో టెక్సాస్ యూనివర్సిటీ వాళ్ళ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, దీనిలో యూజనాల్ అనే ఎంజైమ్ ఉంటుంది, యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా పనిచేసే తులసి అని చెప్పడం జరిగింది. అలానే కాకుండా మన ఇది వాటర్ని ప్యూరిఫై చేసే శక్తి కూడా దీనిలో ఉందన్నమాట. మనకి కరోనా వచ్చేసరికి మెయిన్ సింప్టమ్ వచ్చేసి ఏంటండి, జలుబు అంటున్నాం, కోల్డ్, కాఫ్. సో మనకు కాఫ్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, నెక్స్ట్ ఒక 4-5 డ్రాప్స్ హాట్ వాటర్లో మనము ఇది స్ట్రీమ్ తీసుకుంటే ఆటోమేటిక్గా కోల్డ్ అనేది క్లియర్ అవుతుంది. కాఫ్ ఉన్నా కూడా హాట్ వాటర్లో 2-3 డ్రాప్స్ వేసుకుంటే కోల్డ్ అనేది క్లియర్ అవుతుంది, కాఫ్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ సైనస్ ప్రాబ్లం ఉన్న కాటన్లో 10 డ్రాప్స్ వేసుకొని మనం ఇయర్ పెట్టుకున్నట్లయితే, నైట్ టైం ఇన్హేల్ చేయడం వల్ల ఏంటంటే, ENT ట్రాక్ కూడా ఇన్హలేషన్ వల్ల మనకి అంతా కూడా క్లియర్ అవుతుంది, సైనస్ కూడా క్లియర్ అవుతుంది. ఇలా మనకి ఇచ్చింగ్, ఇరిటేషన్, ఎలాంటి స్కిన్ డిసీజెస్ ఉన్నా కూడా మనం ఇది జస్ట్ అప్లికేషన్ చేస్తే క్లియర్ అవుతుంది. మెయిన్ చెప్పాలంటే కార్డియక్ డిసీజెస్కి వెరీ ఇంపార్టెంట్ మెడిసిన్ దీనిలో ఉందండి. ఎందుకంటే మనకి బ్లడ్ అనేది థిక్నెస్ వల్ల కార్డియక్
సోర్స్ వస్తాయి. బ్లడ్ ని ప్యూరిఫై చేసి థిన్ గా చేసే కెపాసిటీ మన ఈ తులసిలో ఉందన్నమాట. సో ఇది ఎలా క్లియర్ చేస్తారంటే, జస్ట్ దీనికి చెప్పాలంటే మనం చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా గడిచిపోద్ది. ఈ తులసిలో మన చచ్చిన తులసి, బతికిన తులసి సార్, కొనవపేరులో ఉన్న వాళ్ళు తులసి వేస్తారు. ఎందుకంటే ఏమన్నా లేచే ఛాన్సెస్ ఉన్నాయేమో. అలానే మనకి మన గుడికి వెళ్తున్నా కూడా తీర్థం ఇస్తారు. ఎలా అంటే దానిలో తులసి దళం వేస్తారు. ఏ మారేడాకో బిల్వపత్రం వేయచ్చు కదా. ఎందుకు ఏంటంటే తులసికి ఒక్కదానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనం తులసి అనేది సైంటిఫిక్గా చెప్పాలంటే వాటర్ని ప్యూరిఫై చేసే శక్తి దీనిలో ఉంది. కాబట్టి మనం ఈ తులసి అనేది అన్ని రకాలుగా యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఈ నేను ఇది ఎలా క్లీన్ చేస్తుందో చెప్తాను. ఈరోజు ఫ్యాషనేట్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఆరో వాటర్లు, ప్రతి ఒక్కళ్ళు ప్లాంట్లు లేను. అంటే ప్లాంట్ ఉంటేనే మనం దాన్ని ఒక స్టేటస్ సింబల్ అనమాట. మన ట్యాప్ వాటర్ ఎవరు కూడా కన్జ్యూమ్ చేయట్లేదు. సో వీటి వల్లే మనకి డబ్బులు ఎక్కువ వేశారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామే మేము తీసుకొస్తున్నాము. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క ఈ తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా కవర్ చేసామన్నమాట. అది మన అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈరోజు కోట్లు ఉన్నవాడు కోటీశ్వరుడు కాదు సార్, హెల్దీగా ఉన్నవాడే కోటీశ్వరుడు. పాల సీసాతో పుడుతున్నాం, సెలైన్ సీసాతో మన డెడ్ లైఫ్ అనేది ఎండ్ అవుతుంది. సో దట్ ఈస్ ద టుడేస్ సిచ్యుయేషను. నేనేం చేస్తున్నానంటే మన దగ్గర వాటర్ ఉంది. ఈ వాటర్ అంటే క్లీన్గా ఉంది చూడండి, ప్యూరిటీగా ఉంది వాటర్. ఈ ప్యూరిటీ ఉన్న వాటర్ని నేను పొల్యూట్ చేస్తే మీకు తులసి ఏం చేస్తే చెప్పలేను. కాబట్టి నేను ఈ వాటర్ని పొల్యూట్ చేస్తున్నామాట. మన దగ్గర ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉందండి, దీన్ని బెటాడిన్ అంటారు. బెటాడిన్ అంటే 30 టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి దీనిలో. ఈ 30 టైప్స్ ఆఫ్ కెమికల్స్ని మన బాడీ పిహెచ్ వాల్యూ, మన పిహెచ్ వాల్యూ బోత్ ఆర్ సేమ్ కాబట్టి మనం ఈ 30 టైప్స్ ఆఫ్ కెమికల్స్ మన బాడీ మీద పడితే ఈ మరకైతే పోదు, కానీ తెగిన గాయం అయితే తగ్గింది అనమాట. సో బోత్ ఆర్ సేమ్ కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానండి, ఈ 30 టైప్స్ ఆఫ్ కెమికల్స్ని ఈ ప్యూరిటీ ఉన్న వాటర్లో నేను దీన్ని వేసి పొల్యూట్ చేస్తా. ఈ పొల్యూట్ అయింది ఏం చేస్తుంది, మన తులసి ప్యూరిఫై చేస్తుంది. అప్పుడే మీరు నమ్ముతారనమాట. సో ఇది క్వాలిటీ ఉందా, కల్తీ ఉందా, నెక్స్ట్ ఈ తులసి క్లీన్ చేస్తుందా లేదో జస్ట్ మనకి ఐడెంటిఫికేషన్ కోసం నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తా. సో ఇది ప్రతిదీ కూడా మనకి లైవ్ డెమో అండి. మనకి ఈ విధంగా చూసినట్లయితే అంటే మనకి టీవీలో యాడ్స్ ఏమి రాదు సార్. ఏ సార్ ఇది, ఇది నార్మల్ వాటర్. మనకి ఇది ట్రెడిషనల్గా మార్కెట్లోకి వచ్చేది కాదు సార్. ఇదంతా కూడా మనకి డైరెక్ట్ ఇదనమాట. సో ఈ విధంగా మనము ఇంప్లిమెంటేషన్ చేయడమే, ఇట్లా ఓవరాల్ పబ్లిసిటీ ఇవ్వడమే. ఇది ఒక సోషల్ వర్క్ లాంటిది. సో చూడండి, ఈ మూడింటిలో నేను వాటర్ని డివైడ్ చేశాను. ఈ మన తులసి అనేది ఇందులో ఈ ఒక 4-5 డ్రాప్స్ వేస్తున్నాం ఒకసారి. మీరు వాటర్ చూస్తూనే ఉండండి సార్, మన వాటర్ క్లీన్ అవుతున్నాయా లేదా అన్నది మీకు అబ్జర్వ్ అవుతుంది. నెక్స్ట్ అది క్లీన్ అయ్యేలోగా నేను మీకు ఇంకొక టెస్ట్ చూపిస్తాను. మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి. ఈ ప్రోడక్ట్ ఏంటి, దీన్ని ఏమంటారు, ఈ మెటీరియల్ ఏంటి సార్? ధర్మాకోల్ అంటారు ఇది. ధర్మాకోల్ కాదు, ఇది ఏంటంటే దేని నుంచి తయారు చేస్తారు చెప్పండి ఒకసారి. ఇది దేని నుంచి తయారు చేస్తారంటే బై పెట్రోల్లో వన్ ఆఫ్ ద మెటీరియల్ అనమాట. బై పెట్రోల్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద మెటీరియల్ మనకి క్రూడ్ ఆయిల్ అంటారు. బై పెట్రోల్ మెటీరియల్ అనమాట, క్రూడ్ ఆయిల్ అంటారు. మనకి 14 టైప్స్ ఆఫ్ ఆయిల్స్. ఫస్ట్ వైట్ పెట్రోల్ మన ఫ్లైట్స్కి యూస్ చేస్తాం, తర్వాత పెట్రోల్, తర్వాత డీజిల్, తర్వాత కిరోసిన్. ఇట్లా వన్ బై వన్ గ్రేడ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ పెట్రోలియం అంతా కూడా 14 టైప్స్ ఉంటుంది. వన్ బై వన్ గ్రేడ్ చేసిన తర్వాత మనకి ఒక 4 కార్బన్స్ కన్నా బిలో ఉన్న దేని పనికిరాని ఏదైతే ఉందో, డస్ట్ లాంటి మెటీరియల్ కొన్ని 100 కోట్ల టన్నులు మిగిలిపోయింది మనం వాడే కుకింగ్ ఆయిల్ సార్. అదే ఆయిల్ అనేది పెద్ద మాఫియా అనమాట. సో ఆయిల్ కూడా తీసిన తర్వాత మనకు ఇంకో మెటీరియల్ వస్తుంది, అదే మనం వాడే ఈ మెటీరియల్ అనమాట, ధర్మాకోల్ అంటారు. సో ఇది ఏంటంటే మనకి వేస్ట్ కొలెస్ట్రాల్, మనం వేస్ట్ కొలెస్ట్రాల్ నుంచి మనం వాడే కుకింగ్ ఆయిల్ అనమాట. దాన్ని ఏం చేస్తారంటే ఆర్జివన్ సీడ్స్ యాడ్ చేసి దానికి డబుల్ రిఫైండ్, ట్రిపుల్ రిఫైండ్ అని చెప్పి పల్లి ఆయిల్, సన్ఫ్లవర్, ఫ్రీడమ్, గోల్డ్ డ్రాప్, సన్ డ్రాప్ అనేసి మనకి రకరకాల ఆయిల్ అనేది పెద్ద మాఫియా అన్నీ కూడా కెమికలైజ్డ్ యాడ్ చేసి మనకి దీనివల్ల కానీ మనకు స్ట్రోక్స్ వస్తున్నాయి అనమాట. సో మనం ఇది వన్ ఆఫ్ ద మెటీరియల్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మన బాడీలో కూడా వేస్ట్ కొలెస్ట్రాల్ అండి. మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి, బ్యాడ్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది సార్. సో గుడ్ కొలెస్ట్రాల్ ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీకి ఉండడం వల్ల మనకి రకరకాల స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయన్నమాట. సో దానివల్ల మనకి ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి. ఎంతసేపు అయినా కూడా మన ఇది మన బాడీ అనుకుందాం. జస్ట్ ఇమాజిన్, ఇది మన బాడీ 70% వాటర్తో ఫుల్ఫిల్ అయ్యి ఉంటుంది. 70% వాటర్లో కూడా ఏంటి,
ఆల్కలైన్ తో ఉండాలి, 30% ఎసిడిక్ గా ఉండాలి. బట్ ఈ రోజు ఈ కెమికలైజ్డ్ ఫుడ్ లన్ని తినేసి మనం 30% ఆల్కలైన్ ఉంటుంది, 70% ఎసిడిక్ గా మనం బాడీ మారిపోయిందండి. దీనివల్ల మనకి రకరకాల డిసీజెస్ అన్ని వచ్చి ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయ్యి మనకి మన 50-40 ఇయర్స్ కి మన లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో వాట్ మన నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇది మన బాడీ అనుకుని మన బాడీ వాటర్ లాగా ఉందండి. మన బాడీలో కొలెస్ట్రాలే కదా, ఇది కొలెస్ట్రాల్ ఎలా కరిగిస్తున్నాను దానికోసం జస్ట్ ఎక్స్పెరిమెంటు. ఈ కొలెస్ట్రాల్ మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంది, వాటర్లో మనం రో డైలీ ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీని ఏం చేస్తుందో చూడండి మీరు. ఈ వాటర్ వేరియేషన్ చూడండి దానికి దీనికి. మనకి ఈ 5 టైప్స్ ఆఫ్ తులసి ఏం చేస్తుందంటే వాటర్ని క్లీన్ చేస్తుంది అనమాట. అలాగే మనము ఇంత కెమికలైజ్డ్ వాటర్ తాగం కాబట్టి మనం తాగే డ్రింకింగ్ వాటర్లో జస్ట్ 2 డ్రాప్స్ డైలీ 1 లీటర్ నీళ్ళలో 1 డ్రాప్ వేసుకుంటే చాలు, మనకు కావాల్సినన్ని మినరల్స్ మన బాడీకి వెళ్తాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది డ్రాప్ బై డ్రాప్ అది లీక్ అవుతుంది. ఇది ఇలా హోల్ చేసింది, ఎందుకు చేసింది సార్? బ్యాడ్ కొలెస్ట్రాల్ని మనకి ఇది క్లియర్ చేస్తుంది. తులసి మన డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా తీసేస్తుంది. సో డైలీ కన్జంప్షన్ వల్ల మనకి నల్గొండ కలెక్టర్ కూడా ఇంటింటికి తులసి పంచిపెట్టారు. ఎలా అంటే ఫ్లోరైడ్ని కట్ చేసే గుణం దానిలో ఉంది. నెక్స్ట్ మనకు కేసీఆర్ కూడా ఐఎంసీ తులసి హల్దీ పంపిణీ అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన చిట్యాల మన భువనగిరి అన్ని జెడ్పీటీసీల వాళ్ళే మొత్తం అంతా మాకు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టించారు, సర్పంచులు అందరూ కూడా. ఇట్లా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ విధంగా కలిగజేసాం సార్. ఇది డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, దానివల్ల మినరల్స్ అన్ని కూడా మనకు కావాల్సిన మినరల్స్ మన వాటర్లో ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి మీకు క్లియర్ అవుతుంది కదా సార్. మన ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది దీన్ని హోల్డ్ చేస్తుంటే మన బాడీలో ఇంటెస్టైన్స్ని హోల్డ్ చేసేదేమో, బ్లడ్ వెజల్స్ని హోల్డ్ చేసేదేమో అనుకోవచ్చు, వస్తుంది కదా సార్ ఆ థాట్. అయితే ఇప్పుడు సార్ ఏం చేశారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రాప్ వేశారు. మీకు అక్కడ ఏమన్నా ఈచింగ్ ఇరిటేషన్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఉందా? లేదు. సో మనకి ఇదేంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అది గుడ్ కొలెస్ట్రాల్, అది లైవ్ సెల్, ఇది డెడ్ సెల్ అనమాట. సో మన తులసి ఏం చేస్తారంటే డెడ్ సెల్ మాత్రమే క్లియర్ చేస్తుంది, లైవ్ సెల్ని టచ్ చేయదు. సో గుడ్ కొలెస్ట్రాల్ని వచ్చింది బ్యాడ్ సెల్ని రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా డైలీ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని రిమూవ్ చేసేసి మన బాడీ అనేది ఒక మంచి ఫిజిక్ని కూడా ఇస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్లా కూడా మన తులసి అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇలా డైలీ 1-3 డ్రాప్స్ మనం బటర్ మిల్క్లో తీసుకున్నట్లే మన యాంటీ క్యాన్సర్ ఏజెంట్ అని చెప్పాం కదా. బాడీలో అందరి బాడీలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, ఏ పార్ట్ అయితే వీక్ అయిందో ఆ పార్ట్ క్యాన్సర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనం డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి గ్రో కాకుండా చూస్తుంది అనమాట తులసి. అర్థమైంది సార్? అది మన తులసి అనేది ఇంపార్టెన్స్. ఇలా మనం ప్రతి ఒక్కళ్ళు ఈ తులసి అనేది ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకి ఒక మినీ డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్లే. సో మనకి నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. హెల్త్ ప్రోడక్ట్ ఈరోజు హెల్త్ లేక ఇంతమంది కూడా మనకి ఏదవుతున్నాం. సో మనకి మన గోమూత్ర అనేది ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉందండి. కవ్ యూరిన్ దేనికి యూస్ చేస్తామంటే మన అలోపతి డాక్టర్స్ కూడా యూస్ చేస్తున్నారు. కవ్ యూరిన్ థెరపీ అనేది మన క్యాన్సర్కి యూస్ చేయడం జరుగుతుంది. సో మనం ఇది ఎందుకు యూస్ అవుతుంటే జస్ట్ మనం ఏదో శుభకార్యాలు వాటికే మనం యూస్ చేస్తాము, బట్ మన నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అనమాట. సో మనం దానికి ఒకటే అనుకుంటాం, బట్ మనకి దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంతా ఇంత కాదు. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల నుంచి క్యాన్సర్ కూడా మనకి పనిచేస్తుంది. ఇది ఎలా ఉంటుంది, దీనిలో కాపరు, ఐరన్, సల్ఫర్, పొటాషియం, మ్యాంగనీస్, ఆల్ విటమిన్స్ దీనిలో ఉన్నాయండి. మినరల్స్ ఉన్నాయి. విటమిన్స్ కోసం విటమిన్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి, ఇటువంటి ఇలా అన్ని రకాల విటమిన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో మనకి ఇది ఏంటంటే మనకి ఒక విధంగా చెప్పినట్లే మన వెహికల్స్ని ఎలా అయితే మనం సర్వీసింగ్ ఇస్తామో, మన ఇంటిని అయితే ఏ విధంగా ఊడ్చి తుడిచి ఎట్లా క్లీన్ చేస్తాం, మనం బాడీ ఏ రోజైనా క్లీన్ చేసామా? చేయలేదు. అంటే మన అవుటర్ పార్ట్ని మనం ఎంతైనా క్లీన్ చేస్తాం, ఇన్నర్ పార్ట్కి ఏ రోజు కూడా మనం టచ్ చేయలేదు. సో ఆ విధంగానే ఏదైనా సార్ డిసీజ్ అనే మనకి ఏకదంలో రాదు సార్. లోపలంతా కూడా అది క్లియర్ అయిన తర్వాత, అది షార్ట్ అయిన తర్వాత, ఆర్గన్ చిన్న చిన్న డ్యామేజ్ అయిన తర్వాత మనకి ఆ డిసీజ్ అనేది మనకి తెలుస్తుందన్నమాట. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అప్పటికే ఆల్రెడీ జరిగిపోవాల్సిందంతా కూడా జరిగిపోద్ది. సో ఇదేంటంటే మన ఈసోఫేగస్ దగ్గర నుంచి ఇంటెస్టైన్స్ని ఎక్కడైతే డిజార్డర్స్ ఉన్నాయోనో, లివర్ డిజార్డర్ ఉన్నా, కిడ్నీ డిజార్డర్ ఉన్నా, హార్ట్ డిజార్డర్స్ ఉన్న ఆల్ డిజార్డర్స్ని ఇది క్లియర్ చేస్తుంది. మన బాడీని ఏం చేస్తుందంటే రీసైక్లింగ్ మన సర్వీస్ లాగా చేస్తుంది అనమాట. సో మనం పుట్టినప్పుడు బాడీ ఇంత క్లీన్గా ఉంటుంది, జస్ట్ మనం స్టార్ట్ చేస్తాము ఎక్కడ నుంచి సార్, 6 మంత్స్ వచ్చిన దగ్గర నుంచి మన బాడీలో ఇంకా బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్నగా వేసి అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో దీన్ని మనం డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకేంటంటే కాపర్, ఐరన్ అన్నీ ఉంటాయి కదా, మన బాడీ ఏం చేస్తుందంటే సర్వీసింగ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట.
ఇట్లా ఇంత క్లీన్ చేసేస్తుంది. ఇట్లా ఉన్న బాడీ మనం ఎక్కడ బర్గర్లు పిజ్జాలు ఎక్కడ నూడిల్స్ ఏవి తిన్నా కూడా మన బాడీ అనేది డ్యామేజ్ కానే కాదు. నెక్స్ట్ దీని పని చేస్తూనే ఉంటుంది. మనకు అలవాటు పడ్డ ప్రాణం కాబట్టి మళ్ళీ మనం తింటాము తాగుతాం కాబట్టి నెక్స్ట్ ఎంత మీరు యూస్ చేసినా కూడా మన బాడీ ఇది వర్క్ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇట్లా మనకి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ సార్ మనకి దీనికి ఏదంటే స్కిన్ డిసీజెస్ కూడా రాకుండా యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతుంది. జస్ట్ వాటర్ వాష్ లాగే దీన్ని ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్ రింకిల్స్ ఫ్రికిల్స్ ఈ స్కిన్ డ్యామేజెస్ కూడా ఉండవు అన్నమాట. ఇలా ప్రతి ఒక్కరికి 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి మనం 100 ఇయర్స్ వాళ్ళ వరకు మనం ఈ ఎక్సలెంట్ ప్రొడక్ట్ మనం ఎవరిని కూడా రికమెండ్ చేయొచ్చు. మనం అందరం యూజ్ చేయడం వల్ల మన బాడీ అనేది హెల్దీగా ఉంటుంది అన్నమాట. సేమ్ యాజ్టీజ్గా మనకి నెక్స్ట్ ఎనదర్ హెల్త్ ప్రొడక్ట్ ఉంది మన అలోవీరా ఫైబ్రస్ జ్యూస్ అంటారు. అలోవీరా అనేది ప్లాంట్ ఆఫ్ ద క్వీన్ అంటారు అనమాట. సో మనకి అందరికీ తెలుసు అలోవీరా అనేది చాలా పవిత్రమైందంటే అలోవీరా కూడా మన అందరిలో ఉంటుంది. సో దాన్ని కూడా మెడిసిన్స్గా యూస్ చేస్తాము, ప్లస్ మనము బ్యూటీ సెక్టార్లో కూడా కాస్మెటిక్స్ కూడా యూస్ చేస్తామన్నమాట. ఇందులో కూడా మనకి కాపర్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ అన్నీ ఉంటాయి. దీనికి ఏంటంటే మన మెయిన్గా చెప్పాలంటే లేడీస్ సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్, ఎనీథింగ్ మనకి ఏదైనా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇన్ఫెర్టిలిటీ అన్నిటి కూడా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. దీనిలో ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది. మనకి ఫిషరీస్ కానీ ఫిష్ల ఫైల్స్ అన్నిటిని కూడా చేస్తాయి. కాన్స్టిపేషన్ లేకపోతే ఆటోమేటిక్గా అవన్నీ ఉండవు అన్నమాట. సో కాన్స్టిపేషన్ క్లియర్ చేస్తుంది కాబట్టి దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ అలోవీరా, దీనిలో మనకి స్టీవీ అనేసి జింజర్ ఆమ్లా ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఈ కంపెనీ ఇది ఎక్సలెంట్గా తయారు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే మనం ఏంటంటే మన బాడీని ఇది కూడా సేమ్ యాజ్టీజ్గా మన గోమూత్రం ఎలా అయితే క్లియర్ చేస్తుందో ఈ గోమూత్రంలో కూడా నేను ఒక మర్చిపోయాను ఒకటి చెప్పడం. నల్ల యూరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ ఉంటుంది తాగము. ఎక్కడైనా సరే యానిమల్స్లో కానివ్వండి హ్యూమన్ బీయింగ్స్లో కానీ యూరిన్ అనే స్మెల్ వస్తుంది. ఎందుకంటే యూరిక్ యాసిడ్ డిశ్చార్జ్ అవుద్ది. సో ఈ కంపెనీ ఏం చేసిందంటే యూరిక్ యాసిడ్ని సపరేట్ చేసి ఒక 60 టైమ్స్ ఫిల్టర్ చేసింది. యాసిడ్స్గా డైరెక్ట్గా కూడా మనం తాగకూడదు. ఆ విధంగా తాగడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీనిలో ఇలాచి తులసి ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల స్మెల్ అనేది కూడా లేదన్నమాట. సో మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసిన మనకి ఎటువంటి హామ్ అనేది లేదు. దానివల్ల మనకి బాడీ అనేది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అన్నమాట. సేమ్ అదే అలోవీరాలో కూడా మనకి అన్ని అలోవీరాస్లో మెడిసినల్ వాల్యూస్ ఉండవు. మనం అలోవీరాలో ఒకసారి అలోవీరా నేమ్ వచ్చేసి బార్బాడెన్సిస్ మిల్లర్ అంటారు. ఇది 6 ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉండాలా, 6 ఫీట్ హైట్ ఉంటేనే దీనిలో ఒక మెడిసినల్ వాల్యూ అనేది వస్తుందన్నమాట. ఈ దీన్ని మనం డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీలో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఉన్నా, బౌల్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఏదన్నా కూడా అన్నిటికీ మనకి ఇది ఎక్సలెంట్గా ఇది కూడా సేమ్ మన బాడీని సర్వీస్ చేసి టాక్సిన్స్ని క్లియర్ చేసి డీటాక్స్ఫై చేస్తుంది అన్నమాట. సో టాక్సిన్స్ లేకపోతే ఆటోమేటిక్గా బాడీ డీటాక్స్ఫై అయితే ఏ ఆర్గన్ అనేది డ్యామేజ్ ఉండదు అన్నమాట. ఈ విధంగా బాడీని క్లియర్ చేస్తుంది, ఎటువంటి ఆర్గన్స్ కూడా డ్యామేజ్ కాకుండా చూస్తుంది అన్నమాట. సేమ్ అదే నేను ఇంకోటి చెప్పాలంటే మన ఇమ్యూన్ ట్వంటీ ఎక్స్ అనేది మన కంపెనీ రిలీజ్ చేసింది. దీంతో టేక్ ఆఫ్ అయిందని చెప్పాము కదా. May 14th నైట్ 8 o'clock ఏదైతే ఆయుష్ డిపార్ట్మెంట్ చెప్పిందో దాని ప్రకారం ఈ కంపెనీ మెయిన్ ఈ ట్యాబ్లెట్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీనిలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే నేను ఇక్కడ ఈ పౌడర్ని క్రష్ చేశాను. 1000 mg ట్యాబ్లెట్ని ఇచ్చిందండి. మిగిలిన కంపెనీస్ అన్నీ ఉన్నాయి, మన రామ్దేవ్ బాబా కానీ పతంజలి అది అంటారు కదా, ఆయుర్వేద ప్రొడక్ట్స్ వచ్చినాయి చాలా వరకు. వాళ్ళందరూ ఏంటంటే జ్యూస్ టైప్లో తయారు చేశారు. జ్యూస్ టైప్కి కొంచెం అంత హ్యూజ్ ఎక్స్పెండిచర్ కూడా అవ్వదు. ఒక 1000 mg ట్యాబ్లెట్ తయారు చేసింది. బిలో పవర్టీ వాళ్ళు కూడా నీడీ ప్రొడక్ట్, బిలో పవర్టీ వాళ్ళు కూడా రీజనబుల్గా ఉండేలాగా మనకి ఒక 30 టాబ్లెట్స్ని ఓన్లీ 6 రూపీస్. జస్ట్ దీన్ని వేసుకోవడం వల్ల ఏంటంటే ఎలాంటి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎలా వస్తుందో మీకు నేను లైవ్గా చూపిస్తాను సార్. ఇలా మన దగ్గర చెప్పుకుంటూ పోతే హెల్త్ పరంగా అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్టీవియా ఫోజ్ అని మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా, ఒక కప్పు టీలో ఒక డ్రాప్ వేసుకుంటే మనకి ఒక 3 స్పూన్స్ ఈక్వల్ టు షుగర్ అన్నమాట. ఇలా మన కీర్ ఏదైనా తినాలన్నా కూడా 4-5 డ్రాప్స్ వేసుకుంటే అది కూడా స్వీట్నెస్ వస్తుంది, ఇక షుగర్ అనేది ఇంక్రీజ్ కాదు. ఇలా ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది సార్. హిమాలయ బెర్రీ జ్యూస్ ఉంది. హిమాలయ బెర్రీ జ్యూస్ అనేది మనకి మీకు చెప్పాలంటే మన నరేంద్ర మోడీ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్. ఈ బెర్రీస్ వచ్చేసి మనకి మన కేసీఆర్ కూడా సంతరాలు తినండి ఇమ్యూనిటీ పెంచుకోండి అన్నారు. సంతరాల కన్నా ఆయనకి తెలియని విషయం అంటే సంతరాల కన్నా ఆమ్లాలో ఎక్కువ ఇమ్యూనిటీ వస్తుంది 20 టైమ్స్. దానికన్నా కూడా 100 టైమ్స్ 400 టైమ్స్ ఎక్సెస్ మినరల్స్ సివిటమిన్ ఉందంటే మన హిమాలయ బెర్రీస్లో ఉంది. హిమాలయాల్లో ఇది సింధు నది తీరాన -35 to 40 degrees ఓన్లీ 3 మంత్స్ మాత్రమే ఇది వస్తాయండి. ఈ ఫ్రూట్స్ని మనకి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ప్లాంట్ కూడా అక్కడే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన ప్యూర్ 99.9% ప్యూర్ ఫ్రూట్ జ్యూస్ని మనకి దీనిలో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకు కావాల్సిన ఇమ్యూనిటీ సి విటమిన్ అనేది ఎక్సెస్ ఉంటుంది, విటమిన్ డి డిఫిషియన్సీని క్లియర్ చేస్తుంది అన్నమాట.
అది ఆస్ట్రోనైట్స్ కూడా మనకి ఇది ఆక్సిజన్ లేకపోవడం జరుగుతుంది కాబట్టి దాన్ని మన డిఆర్డిఎల్లో దీన్ని ఎక్స్పెరిమెంట్ తోటి మనం చేయడం జరిగింది. అందుకనే మనకి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అంటే హిమాలయ బెర్రీ అనేది ప్రతి ఒక్కళ్ళం కన్జ్యూమ్ చేయడం వల్ల ఏ ఫ్రూట్స్ తిన్నా తినకపోయినా కూడా మీకు ఎనర్జీ లెవెల్స్ అనేది ఎన్హెన్స్ చేస్తుంది. సరే బా కొంచెం వాటర్ తీసేది, మినరల్ వాటర్ తీసుకున్నాను సార్. అంటే ఈరోజు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందన్న దానికోసం జస్ట్ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా తీసుకురాకూడదు, తప్పదు. ఇది నార్మల్ మన డ్రింకింగ్ వాటరు, అది మినరల్ వాటరు. నెక్స్ట్ నేను హిమాలయ బెర్రీ జ్యూస్ వేస్తున్నా సార్. ఇంకొకటి గ్లాస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్స్ సార్. ఒక 30 ml తీసుకుని మనకు 250 glasses ఆఫ్ వాటర్లో తీసుకుంటే చాలు. మన అలోవీరా ఫ్యాబ్రస్ జ్యూసు దీనిలో బాడీని ఇమ్యూనిటీ పవర్ని స్ట్రెంగ్తన్ చేస్తుందని చెప్పాను కదా సార్. సార్ ఇమ్యూనిటీ వస్తుందా లేదా చూద్దాము. అంటే దీనిలో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్నాయా లేదా అన్నది జస్ట్ టెస్టింగ్ అన్నమాట. కవ్ యూరిన్ అన్నది మనం అందరం కూడా టచ్ చేయం సార్. ఎక్సలెంట్ హెల్త్ డ్రింక్ అనమాట మనకి, మన ఆర్గాన్స్ కోసం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇవ్వచ్చు. సేమ్ నేను ఇక్కడ టెస్టింగ్లో నేను ఒక పవర్ ఫ్లెగ్ తీసుకున్నాను చూడండి సార్. మన ఐరన్, మన మన వాటర్లో బాడీలో ఏముండాలని చెప్పాను, ఐరన్ ఉండాలి. మన ఐరన్ డైరెక్ట్గా తీసుకోము కదా, ఎక్కడి నుంచి వెళ్తుంది? మనం తీసుకునే ఐరన్ వాటర్ నుండే వెళ్తుంది. సో వాటర్లో ఫస్ట్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఐరన్ టాబ్లెటే ఇచ్చేది, దానివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుందన్నమాట. ఇక నేను ఒక కీ తీసుకున్నాను. నేను ఒక పవర్ ఐరన్ టచ్ అవ్వడం వల్ల మనకి పవర్ అనేది వచ్చింది. సో మనము ఆ తాగే వాటర్లో ఐరన్ ఉందా లేదా అన్న టెస్ట్ చేద్దాము. ఇది మన ఇక్కడ ట్యాప్ వాటర్, మీరు తాగే మినరల్ వాటర్ ఇక్కడ వస్తుంది సార్. అసలైన నేనేం చెప్తున్నాను, మన దగ్గర ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఎలా పనిచేస్తుందో చూడండి. ఇదేంటి సార్? గోమూత్ర, ఇది మన అలోవీరా. సారీ సార్, ఇది మన హిమాలయ బెర్రీలో మనకి ఇమ్యూనిటీ రేంజ్ చూడండి ఎలా ఉందో. అది ఇన్ని మినరల్ వాటర్లో లేదని చెప్పాను కదా, ఇదే మినరల్స్ మనం యాడ్ చేద్దాం. ఇది మన మోడీ గారే దీనికి బ్రాండ్ అంబాసిడర్ సార్. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, హిమాలయ బెర్రీ ఐఎంసీ అంటే మోడీనే చెప్తుంటారు. సో ఈ కంపెనీ డాక్టరేట్ ఇచ్చారు ఈ హిమాలయ బెర్రీ గురించి, మనకి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఇలా ఇమ్యూనిటీ ట్యాబ్లెట్ ఉంది, ట్యాబ్లెట్ కూడా మనకి ఈ ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు. ఇది సార్ మన ప్రొడక్ట్స్లో ఉన్న దమ్ము. ఇది మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి వీకేరా వేసేయండి ఒకసారి, స్ప్రే చేసే. మీరు మాస్క్లు అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు కరోనా పేషెంట్ పక్కన కూర్చున్నాక మీకు రాదనమాట. జస్ట్ ఇట్లా మీకు బాగా తుమ్ములు వస్తున్నాయి, ఒక్కసారి స్ప్రే తీసుకుంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో తుమ్ము రానే రాదు. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. మీరు వెళ్ళి కార్లో ఎక్కడైనా మీరు పబ్లిక్ టాయిలెట్స్లోకి వెళ్ళి ఒక్కసారి స్ప్రే చేసినా అక్కడ స్మెల్ ఉండదు. అండ్ ఇమీడియట్ బ్యాక్టీరియా కిల్లర్ అనమాట అది. అది వితిన్ సెకండ్స్లో బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అనమాట. ఎనీవేర్ మనం మన చిన్న పిల్లలకైనా డైపర్స్ వాటికి యూజ్ చేస్తారు కదా సార్, ఇట్లా వేయడం వల్ల అదేంటి ఇచ్చింగ్ ఇరిటేషన్ అలాంటివి ఏమి రాకుండా బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అన్నమాట. సో ఇలా మనకి ఇది మన దగ్గర పెట్టుకోండి. ఈ కరోనా నుంచి ఈరోజు మేము పోరాడే శక్తి వీటితోటే వచ్చిందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు భయం ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా వెంటనే స్ప్రే చేస్తా, అక్కడ డెమాన్స్ట్రేషన్ ఇచ్చేసి రావడం జరుగుతుంది. అంటే మనం ఎక్కడ ఈరోజు కరోనా ఎవరిని ఆపదండి, అందరికీ వస్తుంది. ఎవరిని మనకి ఎట్లా వచ్చిందో ఎట్లా పోతుందో కూడా తెలీదు. ఎందుకంటే చైనా నుంచి ఇండియాకి వచ్చింది, ఇండియా నుంచి హైదరాబాద్కి వచ్చింది, మన నెలలోకి రాదా? డెఫినెట్గా వస్తుంది. సో మేమేం చెప్తున్నాం అంటే రెడీ టు ఫైట్. ఇలాంటివి అన్నీ తాగాలి, ఇమ్యూనిటీ బూస్టర్ తెచ్చుకోవాలా. వచ్చినా మన ఈరోజు అన్న సింప్టమ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి, ఎవరికి ఎట్లా వచ్చిందో కూడా తెలియదు అనమాట. అంటే మనకేంటంటే లాక్డౌన్లోని ఒక సింపుల్ కామన్ సెన్స్తో మనం ఆలోచిద్దాం సార్. ఒక కేసు కూడా లేనప్పుడు లాక్డౌన్ పెట్టారు, లక్షల కేసులు అవుతున్నా లాక్డౌన్ తీసేసి అందరం ఫ్రీగా మూవ్ అయిపోతున్నాం.
అంటే అక్కడ తెలిసిపోయింది ఇది చంపే వైరస్ కాదు అనేసి. లాజిక్ ఏంటంటే మన థైరాయిడ్ పేషెంట్ అయినా డయాబెటిక్ పేషెంట్ అయినా మనకి ఎక్కువైపోయారు, ఇంటింటికి ఉన్నారు, ప్రతి ఒక్క మూడింటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. అంటే మనకి ఈ డిసీజెస్ వచ్చిన వాళ్ళు మనకన్నా లైఫ్ స్పాన్ తక్కువే ఉంటుంది వాళ్ళకి. బట్ క్యాన్సర్ కన్నా ఎయిడ్స్ కన్నా డేంజరస్ వైరస్ అయితే మన కరోనా కాదు కదా, కోవిడ్. మరి దీనికి ఇది డేంజరస్ వైరస్ కాదు. అదేంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు. కొంతమంది మాత్రమే, కొన్ని లక్షల కేసులు వస్తే వందల మంది వేల మంది మాత్రమే చనిపోతున్నారు. ఆ చనిపోయిన వాళ్ళు కూడా పర్సంటేజ్ ఎలా చూస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ లేక చనిపోయారు, భయంతో చనిపోయారు, వేరే వేరే డిసీజుల వల్ల చనిపోయారు. ఈ రోజు వరకు కరోనా వచ్చి ఒక్కళ్ళు కూడా చనిపోలేదు సార్, ఇది మాత్రం వాస్తవం. దాన్ని మనం హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఈ విధంగా మన ఎకానమీ అంతా దెబ్బతీసి ఈరోజు మన అతలాకుతలం చేసేసింది మన ఈ కరోనా అనేది సార్. కోవిడ్ అనేది భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఈ విధంగా మనము ఓవర్టేక్ చేయాల్సిందే. ఇది మనతోటే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ కల్తీని మనము ఖచ్చితంగా మనం రూపుమాపాలంటే ఆర్గానిక్గా మనకు ఉన్న ఇప్పుడు ఏమున్నాయని చూసినట్లయితే మనకి రకరకాల కంపెనీలు వచ్చాయి. కంపెనీలన్నీ కూడా ఏది కూడా లైవ్ డెమాన్స్ట్రేషన్ అది లేదు. మనం ఏది కూడా ఈరోజు మనం ఇంట్లో ప్రతి ఒక్క ఇంటికి వద్దాం సార్, మన ఇంట్లో వాడే లైజాల్ కానివ్వండి, మనం వాడే టూత్పేస్ట్ కానివ్వండి, మనం వాడే సోప్ కానివ్వండి, ఏది కూడా మనం దాని బ్యాక్ సైడ్ ఏమి మెన్షన్ చేసామని ఏ రోజు కూడా చదవలేదు. మన అవసరానికి మాత్రమే అవి వాడుకున్నాం. సో మనకి ఇంటర్నేషనల్గా ఏదైనా సరే ట్రెడిషనల్ మార్కెట్లో టీవీలో యాడ్స్ చూసి మనం తెచ్చుకుంటున్నాము. అందులో ఏముంది, ఏం కల్తీ ఉందనేది మనం చూడలేదు. అక్కడే మనం చేసిన తప్పు అనమాట. ఈరోజు మనం ఏంటంటే మనం చూసిన ప్రతి ఒక్క సోపే ఉంది సార్, సోపే చూద్దాము. మనకి మన సోపు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, శ్రేయ గారు ఇస్తారు, సంతోష్ లక్స్ అడిగిస్తుంటారు, నా అందానికి రహస్యం అంటారు. కానీ ఆవిడ వాడేది ఏంటి, రెడ్ శాండిల్ వాడతారు. అంటే మనకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ ఏంటి, మన మహేష్ బాబు గారు చెప్తారు ఏమని, ఫ్రీడమ్ ఆయిల్ అంటారు. కానీ ఆయన వాడేది అవకాడో ఆయిల్. అంటే మనకేంటంటే మన బయట మన పిక్చర్లో వచ్చేది వేరు, మనకు చెప్తున్నది, దానివల్ల ఈ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాన్ని ఖచ్చితంగా మనం వాడే సోపులు ఏమి ఉండాలి, సోపు ఫ్రీ ఫార్ములా సోప్స్ వాడాలి. మన దగ్గర ఏముంటుంది బ్యాక్ సైడ్ టీఎఫ్ఎం ఫార్ములా, టోటల్ ఫ్యాటీ మెటీరియల్, జంతువులకు ఊత తయారు చేసినటువంటి మనం వాడుతున్నాము. నెక్స్ట్ మనం వాడే సోప్స్కి ఇటుకి మనకి 32 హెర్బల్స్ తోటి తయారు చేసిన అనమాట. ప్రతిదీ కూడా మన బయట మార్కెట్లో దొరికేలాగే అన్నీ కూడా అదే రీజనబుల్ ప్రైస్కి మనకి అంత కూడా హెల్త్ కాన్షియస్ ఉండేలాగా ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ అనేది ఉందండి. సో టూత్పేస్ట్లో కూడా మనం చూస్తాం సార్, ఈరోజు అన్నీ కూడా అన్ని కంపెనీలు కూడా మళ్ళీ ఆర్గానిక్ ఆయుర్వేద టూత్పేస్ట్లు వచ్చినాయి. ఏంటంటే కానీ వచ్చినాయి అలవాట్లో పొరపాటు, మళ్ళీ అదే బ్యాక్ సైడ్ మెన్షన్ చేస్తున్నారు, డోంట్ స్వాలో బిలో 7 ఇయర్స్ చిల్డ్రన్, యూజ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ పేరెంట్స్ అంటారు. దానిలో ఏముంటాయి, ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి, సోడియం బైకార్బోనేట్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. మళ్ళీ అవి ఎందుకు మెన్షన్ చేయాలి, ఆర్గానికే కదా. కానీ అక్కడ ఇస్తున్నది వేరు, ఇన్సైడ్ లోపల అవుట్ సైడ్లో మెన్షన్ చేస్తున్నది వేరు. ఏదైనా సరే కంపెనీ ఉందండి సార్, ఏ 0% కెమికల్ యాడ్ చేసినా, 0% పాయిజన్ యాడ్ చేసినా అక్కడ మెన్షన్ చేస్తారు. బట్ యూజ్ చేసే వాళ్ళది రాంగ్ అనమాట. మనం అక్కడ ఏమున్నదని చదవాలి. గవర్నమెంట్ అన్నిటికీ పర్మిషన్స్ ఇస్తుంది, ఆల్కహాల్కి ఇస్తుంది, సిగరెట్స్కి ఇస్తుంది, అన్నిటికీ ఇస్తుంది, బట్ మెన్షన్ చేస్తారు. సో మనం కన్జ్యూమ్ చేసే వాళ్ళు కామన్ సెన్స్తో ఆలోచించినట్లయితే ఈరోజు మనం ఏం వాడుతున్నాం, మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మన ఇంటికి ఏమి ఇస్తున్నాం, మన ఫ్యామిలీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకున్నాం చూసినట్లయితే ఖచ్చితంగా మనకు 100 ఏళ్ల జీవితం ఉన్నట్లేదు సార్. అది మనం ఇందులో ఉన్న కాన్సెప్ట్ సార్. నెక్స్ట్ సార్ మనకి హెల్త్లోకి వెళ్ళిపోయాం, హెల్త్ అయిపోయింది, హోమ్ కేర్ అయిపోయింది. నెక్స్ట్ బ్యూటీకి వెళ్ళే గురించి కూడా అన్నీ కూడా బ్యూటీ అన్నీ వాడతాం. మన దగ్గర ఆర్గానిక్ అన్నీ ఉన్నాయి, అక్కడ కూడా స్క్రబ్ జెల్లు సబ్ అన్నీ కూడా ఉన్నాయి, ఎక్సలెంట్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏదో అందుకే స్ప్రే కూడా తీసుకొచ్చి ఒకసారి వేసుకుంటారని. మన దగ్గర ఆర్గానిక్ దీదుద్దాం, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్ కదా, అగ్రికల్చర్ కూడా మొత్తం కెమికలైజ్డ్ అయిపోయింది, పెస్టిసైడ్స్ కొట్టింది. ప్రొడక్షన్ మనుషులకి అయిపోయారు, ప్రొడక్షన్ ఎక్కువ కావాలి. ప్రొడక్షన్ కావాలంటే పెస్టిసైడ్స్ కొట్టాల్సిందే. మనకి పెస్టిసైడ్స్ కొట్టకుండా మనకి మన దగ్గర ఆగ్రో గ్రోత్ బూస్టర్, ఆగ్రో యాక్టివేటర్ అండ్ రెండు ప్రొడక్ట్లు ఉన్నాయి సార్.